ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయుక్తకాలపు 3వ మంగళవారము. పశ్చాత్తాప హృదయముతోను వినయాన్వితమైన మనస్సుతోను వచ్చి మమ్ము నీవు అంగీకరింపు. మొదటి పఠనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము మరియు 34వ వచనము నుండి 43వ వచనం వరకు. మొదటి పఠనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము మరియు 34వ వచనము నుండి 43వ వచనం వరకు. ఆ దినములలో అజరయ నిప్పుల నడుమ నిలుచుండి ఇట్లు ప్రార్థించెను, నీవు మాతో చేసుకొనిన నిబంధనమును రద్దు చేయకుము, మమ్ము సదా విడనాడకుము, అప్పుడు గౌరవము నిలుచును, మాకు నీ కరుణను నిరాకరింపకుము. నీవు ప్రేమించిన అబ్రహామునకు నీ సేవకుడు ఈసాకునకు పవిత్రుడగు నీ యాకోబునకు నీవు చేసిన వాగ్దానములను నిలబెట్టుకొనుము. నీవు వారి సంతానమును ఆకాశమునందలి చుక్కల వలె కడలి యొడ్డునందలి ఇసుక రేణువుల వలె వృద్ధి చేయుదవని బాస చేసితివి. కాని ప్రభు, నేడు మేమితర జాతుల కంటే స్వల్ప సంఖ్యాకులమై ఉన్నాము. మా పాపముల వలన మేము వసించు తావెందెల్లా మాకు అవమానము కలుగుచున్నది. మాకు ఇప్పుడు రాజును ప్రవక్తలు నాయకులను లేరు. నీకు బలులు దహన బలులు కానుకలు సాంబ్రాణి పొగ అర్పించుటకు దేవాలయము లేదు. నైవేద్యములు అర్పించి నీ మన్నన బడయుటకు తగిన తావులేదు. మేము పశ్చాత్తాప హృదయముతో వినయాన్వితమైన మనసుతో నీ చెంతకు వచ్చితిమి. పొటేళ్లను ఎడ్లను బలసిన వేల కొలది గొర్రె పిల్లలను దహన బలిగా కొనివచ్చిన వారిని వలె నీవు మమ్ము అంగీకరింపు. నేడు మా పశ్చాత్తాపమునే బలిగా స్వీకరింపు. మేము పూర్ణ మనస్సుతో నిన్ను అనుసరింతుముగాక. నిన్ను నమ్మిన వారు ఏనాటికిని భంగపాటు నొందరు. మేము పూర్ణ హృదయముతో నిన్ను అనుసరించి నిన్ను పూజించి నీకు ప్రార్థన చేయుదుము. నీవు మమ్ము దయతో ఆదరముతో చూడుము. మేము భంగపాటును పొందకుండునట్లు చేయుము. నీ అద్భుత కార్యములతో నీవు మమ్ము రక్షించి నీ నామమునకు కీర్తి తెచ్చుకొనుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 18వ అధ్యాయము 21వ వచనము నుండి 35వ వచనము వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలయును? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు, 7 కాదు 70 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఏలయనా, పరలోకరాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొన కోరెను. ఆ రాజు లెక్కలు చూచుకున ప్రారంభింపగానే 1 కోట్ల వరహాల రుణస్థుడకుడు అతని సమూకమునకు తీసుకొని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయు విక్రయించి ఆ రుణము తీర్చవలేనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు కాళ్లపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమునంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను, వాని అప్పును కూడా క్షమించెను. కాని ఆ సేవకుడు వెలుపలికి వెళ్ళి తనకు కొన్ని రూకలు రుణపడియున్న తన తోడి సేవకులలో నొకనిని చూచి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టినా నీ రుణమునంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను.
అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చువరకు వానిని చెరసాలలో వేయించెను. ఇది చూచిన తోడి సేవకులు ఎంతో బాధపడి జరిగినది ఎంతయు తమ యజమానునకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమునంతయు క్షమించి తిని, నేను నీ పట్ల దయచూపినట్లు నీ తోడి సేవకునిపై నీవు దయచూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వానిని తరారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరిని హృదయపూర్వకముగా క్షమింపని ఎడలా పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.